नमस्कार केएल सिटी केबल वार्तलकु स्वागतम। इनाटि वार्तल्लोनि विशेषालु करोना महम्मारी विजृंभिस्तुन्न तरुणंलो हुस्नाबाद पट्टणंलोनि नालुगव वार्डु काकतीय कालनी बीडी कार्मिकुल वाड अक्कनपेट रोड हनुमकोंड मेन रोड కాశీనగర్లో బుధవారం రోజున మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాధులు ప్రబలకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయాలకు నెలవు బోనాల పండుగ. పసుపు కుంకుమలతో అలంకరించి నెత్తిన బోనం పెట్టి చేతిలో యాపకమ్మలు పట్టుకొని శివసత్తుల పూనకాల నడుమ నిర్వహించుకునే బోనాల ఉత్సవం కన్నుల పండుగగా ఉండే సమయం. అంగరంగ వైభవంగా జరగాలి, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలు లేక వెలవెలబోతున్న సమయంలో అమ్మవారే ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతూ మీ కేఎల్ సిటీ న్యూస్ అందిస్తున్న పాత జ్ఞాపకాలు మీకోసం. తెలంగాణ సాంప్రదాయాలకు నెలవు బోనాల పండుగ. మహిమలు గల్లాతుత్రమ్మ మమతల్ల గదుజేయల్ల కన్నుల పండుగగా ఉండే సమయం. అంగరంగ వైభవంగా జరగాలి, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలు లేక వెలవెలబోతున్న సమయంలో అమ్మవారే ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతూ తెలంగాణ సాంప్రదాయాలకు నెలవు బోనాల పండుగ. పసుపు కుంకుమలతో అలంకరించి నెత్తిన బోనం పెట్టి చేతిలో యాపకమ్మలు పట్టుకొని శివసత్తుల పూనకాల నడుమ నిర్వహించుకునే బోనాల ఉత్సవం కన్నుల పండుగగా ఉండే సమయం. అంగరంగ వైభవంగా జరగాలి, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలు లేక వెలవెలబోతున్న సమయంలో అమ్మవారే ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతూ తెలంగాణ సాంప్రదాయాలకు నెలవు బోనాల పండుగ. పసుపు కుంకుమలతో అలంకరించి నెత్తిన బోనం పెట్టి చేతిలో యాపకమ్మలు పట్టుకొని శివసత్తుల పూనకాల నడుమ నిర్వహించుకునే బోనాల ఉత్సవం కన్నుల పండుగగా ఉండే సమయం. అంగరంగ వైభవంగా జరగాలి, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలు లేక వెలవెలబోతున్న సమయంలో అమ్మవారే ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతూ ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి కేఎల్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్ టీవీ హుస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.